ఈ ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. ఒక్కొక్క మతంలో మరియు ఎన్నో అంతర్గత శాఖలు కూడా ఉన్నాయి. మరి ఈ మతాలన్నింటిలో ఏది సరైనది అని మనం పరిశీలిస్తే, ఎవరిని అడిగినా మాది మాత్రమే సరైనది, మిగతావన్నీ అబద్ధపు మతాలు అని బల్లగుద్ది చెప్తున్నారు. మరి మేధావులకు కూడా నిజమైన మతం ఏమిటో మరి అబద్ధపు మతాలు ఏమిటో తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది. దీనికి నేను మీకు చాలా స్పష్టమైన విశ్లేషణతో సరైన మతం ఏమిటో చెప్తాను. నిజమైన మతం యొక్క మొట్టమొదటి అత్యంత ముఖ్యమైన లక్షణం, ఆ మతం ఏది కూడా మనుషుల వెంట పడదు. మనుషులే ఆ మతం వెంట పడతారు, నన్ను చేర్చుకో నన్ను చేర్చుకో అని. ఎందుకంటే నిజం అనేది నిప్పు లాంటిది. నిప్పు ఎప్పుడూ కూడా తన యొక్క సహజ స్వభావాన్ని ప్రకటించుకోవాల్సిన అవసరం లేదు, దాన్నే వెతుక్కుంటూ మనం వెళ్ళాలి. మీకు ఒక ఉదాహరణ ద్వారా చూస్తే, మనకి ఇంజనీరింగ్ చదివేదానికి ఎన్నో వందల కాలేజీలు ఉన్నాయి. చిన్న చిన్న కాలేజీలన్నీ కూడా మనల్ని చేరమని ప్రకటనలు ఇస్తూ డిస్కౌంట్లు ఇస్తామని మన చుట్టూ తిరుగుతాయి. కానీ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐటి కాలేజీలు మనం చేరతామన్నా కానీ కఠినమైన పరీక్షలు పెట్టి వాటిల్లో మనం ఉత్తీర్ణులైతేనే చేర్చుకుంటాయి. ఎందుకంటే వాటి గొప్పతనాన్ని అవి ప్రకటించుకోవాల్సిన అవసరం లేదు, అవి గొప్పవి కాబట్టి మనుషులే వాటిని వెతుక్కుంటూ వెళ్తారు. మనం ఒక ఉదాహరణ కనుక చూస్తే, సిద్ధార్థుడు బుద్ధుడిగా మారకముందు మొట్టమొదటిగా తన గురువు వద్దకు వెళ్తారు, నాకు మోక్ష మార్గాన్ని చూపించమని. ఆయన అప్పటికే ఎంతో జ్ఞానాన్ని సంపాదించి గొప్ప వైరాగ్యాన్ని సంపాదించి ఉంటారు. కానీ ఆ గురువుగారు సిద్ధార్థుని శిష్యునిగా స్వీకరించరు. సిద్ధార్థుడు 3 రోజులు నిద్ర ఆహారాలు మాని ఆశ్రమంలోనే కూర్చుని గురువుని ఎంతో ప్రార్థిస్తే కానీ సిద్ధార్థుని శిష్యునిగా స్వీకరించలేదు. అలాగే మనం ఉపనిషత్తుల్లోని కథల్లో గమనిస్తే, గురువు శిష్యుడిపై కఠినంగా ఉంటూ ఎన్నో కష్టాలకు గురి చేసి వాటన్నింటికీ నిలబడితే కానీ శిష్యునిగా యాక్సెప్ట్ చేయరు. మరియు గురువు ఎక్కడా కూడా శిష్యుని వెంట పరిగెత్తుతూ వెళ్ళడు. వివేకము వైరాగ్యము కలిగి మోక్షాన్ని పొందాలన్న కోరికతో అన్నీ వదిలి గురువు దగ్గరకు వెళ్ళి గురువుకి ఎంతో కాలం సేవ చేసి గురువు మనసు మెప్పిస్తే అప్పుడు కానీ గురువు వేదాంత జ్ఞానాన్ని శిష్యులకు బోధించేవారు కాదు. ఒక నిజమైన మతం యొక్క ముఖ్యమైన లక్షణం మనకి వేదాంతంలో తప్ప మరెక్కడా కనిపించదు. మాదే నిజమైన మతం, మా దాంట్లో చేరండి అని ప్రవచించే మతాలన్నీ కూడా స్పష్టంగా అబద్ధపు మతాలని మీరు బల్లగుద్ది తెలుసుకోవచ్చు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్.